హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రీజనల్ రింగ్ రోడ్డు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. భూసేకరణకు అయ్యే ఖర్చు రోడ్డు నిర్మాణానికి ప్రతిబద్ధకమైంది. సగం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా ఆ మొత్తం కోసం ప్రభుత్వం బ్యాంకులతో పాటు వివిధ ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తోంది. బ్యాంకులు ఇచ్చే రుణ సహాయంపైనే రీజనల్ రింగ్ రోడ్డు భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో మొత్తం 348 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సుమారు 10,000 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఉత్తర భాగం 158.65 కిలోమీటర్లకు సుమారు 4,600 ఎకరాలు, దక్షిణ భాగం 189.02 కిలోమీటర్లకు మరో 5,400 ఎకరాల వరకు సేకరించాల్సి ఉంది. భూసేకరణకు మొత్తం 5,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుంది. అయితే భూసేకరణ ఖర్చులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సగం భరించాలి. దీంతో భూసేకరణకు రాష్ట్ర వాటా కింద 2.5 నుంచి 3,000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. రోడ్డు నిర్మాణానికి ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించి పనులు చేపడుతున్నందున ముందుగా ఉత్తర భాగాన్ని చేపడుతున్నారు. ఉత్తర భాగంలో 158.65 కిలోమీటర్ల రోడ్డు కోసం సుమారు 4,600 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 3,500 ఎకరాల సేకరణ పూర్తయింది. సేకరించిన భూమికి గాను రాష్ట్ర వాటా కింద చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అథారిటీకి చెల్లించాల్సి ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిధుల వేటలో పడింది. కానీ భూసేకరణ కోసం రుణమిచ్చే అవకాశం లేదని బ్యాంకులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హడ్కో నుంచి రుణం సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే హడ్కో నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 8,000 కోట్లు కోరగా అందులో 3,000 కోట్లు ఇప్పటికే మంజూరు చేసింది. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్కు కూడా ప్రభుత్వం రుణం కోరడంపై హడ్కో ఏ విధంగా స్పందిస్తుందనేది తేలాల్సి ఉంది. నిజానికి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణ కోర్టు కేసుతో నిలిచిపోయింది. భూసేకరణకు అయ్యే మొత్తం ఖర్చును ఒకేసారి చెల్లించాలని జాతీయ రహదారుల అథారిటీ కోరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున దశల వారీగా చెల్లిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి చర్చలు జరపడంతో దశల వారీగా చెల్లించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ముందుగా ఉత్తర భాగం రోడ్డు నిర్మాణానికి అవసరమయ్యే సుమారు 2,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తర భాగంలో దాదాపు 80% వరకు భూసేకరణ పూర్తి కావడంతో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తే టెండర్ల ప్రక్రియ చేపట్టే అవకాశం కలుగుతుంది. మిగిలిన 20% భూసేకరణ కూడా త్వరితగతిన చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాయగిరి ప్రాంతంలో రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. దీంతో అక్కడ భూసేకరణ నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భూసేకరణ చేయాలంటే రైతులను ఒప్పించడమో లేక అలైన్మెంట్లో స్వల్పంగా మార్పులు చేయడమో చేయాల్సి ఉంది.